వాళ్ళకి ఇప్పుడు ఏమొచ్చినాం మేము తెలుసా, జంగల్ క్యాంప్ ట్రైనింగ్ చేయడానికి ఇక్కడికి వచ్చినాం. ఏ క్యాంపు? జంగల్ క్యాంప్ లో మనకు నదులు వస్తాయి, వరదలు వస్తాయి, తుఫాన్లు వస్తాయి, ఇంకా ఏవేవో వస్తాయి నాయనా, అవన్నీ క్రాస్ చేసుకుని పోవాలా మనం శత్రువు దగ్గర పోవాలంటే? అవునా? కాబట్టి మనం ఏం చేయాలా, ఏది వచ్చినా కూడా మనకు నో స్టాపింగ్. ఓకే, ఇప్పుడు మనం జంగల్ క్యాంప్ ట్రైనింగ్ చేసుకుంటూ వచ్చాము. అందులో ఒక భాగంగా మన ముందర ఒక నది పోతా ఉంది. ఏం పోతా ఉంది? ఈ నదిని మనం క్రాస్ చేసి అవతల మటుకు పోవాలి. పోవాలా వద్దా? పోతూనే శత్రువు దొరుకుతాడమ్మా, పోకుండా పోతే శత్రువు దొరకడం. కాబట్టి మనం ఎట్టి బస్సులో పోవాలి. ఓకే, మనం పోతూ పోతూ మన ఫ్రెండ్స్ని కూడా తీసుకొని వెళ్ళాలి, లేదంటే మనం స్ట్రెంగ్త్ తక్కువైపోతాం కదా. చేద్దామా మరి? ఓకే, దీనికి మూడు విధాలు. నంబర్ వన్, మన దగ్గర కమాండోస్ ఉన్నారు, కొంతమంది కమాండో స్టూడెంట్స్ కదా. వాళ్ళు ఏం చేయాలి తెలుసా? స్టార్టింగ్లోనే వాళ్ళ నడుము ఒక రోప్ కడతాం మేము. ఇక్కడ నుంచి డైవ్ వేసుకొని అవతలి వైపు ఈదుకుని వెళ్ళాలి. ఈదుకుని వెళ్ళి ఆ పక్కన మానుంది కదా ట్రీ, ఆ ట్రీకి కట్టేయాలి తాడు. ఇక్కడ ఒక అంచు ఉంటుంది తాడు, మనం ఇక్కడ కట్టేస్తాం. దానిపైనుంచి మిగతా స్టూడెంట్స్ మంకీ రోప్ చేసుకుని వెళ్ళాలి. క్లియర్? మంకీ రోప్ ప్రాక్టీస్ ఆల్రెడీ మీరు చేశారు, చేద్దామా మరి? మంకీ రోప్ అయిన తర్వాత ఇందులో ఈత రాని వాళ్ళు ఎంతమంది ఉన్నారు చేతులు ఎత్తండి. ఓకే, మీరు కూడా చేయాలి, అక్కడ స్ట్రెంగ్త్ అవసరం ఉంది. అర్థమవుతుందా? అవతల గడ్డకు పోవాలి మేడం, డౌన్ చేయాలి. ఎట్టి బస్సులో మీకు తీసుకుని పోతాము, పడిపోతే మేము వస్తాం మీ వెంట, మీరు భయపడకూడదు. చేద్దామా మరి? ఇదే విధంగా డబుల్ డ్రాప్ కూడా చేయాలి. క్లియర్? నేను షాబాస్, మొదలు పెడతామా మరి? రివర్ క్రాస్ చేయాలి.
बहुत अच्छा सुपर వీరెవరు ఎవరికి వరు సబు ఏమవరు అయినా అందరి బంధువుడు జయో జనతా ఒక్కరు కాదు ఏడుగురు దేవుడు పంపిన సైనికులు సాయం చేసే సాయుధులు జయో జనతా వెనుగడుగైపోరు మనకెందుకు అనుకోరు జగమంతా మనదే పరివారం అంటారు ప్రాణం పోతున్న ప్రమాదం ఎవరికి వరు సబు ఏమవరు అయినా అందరి బంధువులు జయ హో జనతా ఒక్కరు కాదు ఏడుగురు దేవుడు పంపిన సైనికులు సాయం చేసే సాయుధులు జయ హో జనతా తీర్పు దండించే ఓదార్పు తోడైతారు పుట్టిన బంధంగా మనసే కట్టంగా ప్రతి మనిషికి చుట్టంగా మేమున్నామంటారు కన్నీళ్ళ నవ్వులు పూరిస్తూ ఎవ్వరు ఎవ్వరు వీరెవరు ఎవరికి వరుసలు ఏమవరు అయినా అందరి బంధువులు జయ హో జనతా ఒక్కరు కాదు ఏడుగురు సైనికులు సాయం చేసే సాయుధులు జై హో జనతా స్విమ్మింగ్ రాకుండా కూడా మనం అవతల గడ్డకు పోవాల్సిందే డౌట్ లేదు మేమున్నాం నీకు కాపాడుకుంటాం ఓకే తాట చూసుకుంటా ధర్మం గెలవని చోట తప్పదు కత్తుల వేట తప్పు ముప్పేదు సంహారం తరువాత రణమున భగవద్గీత చదివింది మన గత చరిత రక్కసి మూకలకు బ్రతికే హక్కే లేదంట ఎవరో వస్తారు మనకేదో చేస్తారు అని వేచే వేదనకు జనతా ఎవ్వరు ఎవ్వరు వీరెవరు ఎవరికి వరుసలు ఏమవరు అయినా అందరి బంధువులు జయ హో జనతా ఒక్కరు కాదు ఏడుగురు దేవుడు పంపిన సైనికులు సాయం చేసే సాయుధులు జయ హో జనతా మంకీ రూప్ చేయడం వచ్చేసిందా? అదే విధంగా ఎవరైనా నీళ్ళలో ఈత రాని వాడు పడినా కూడా మనం ఎలా కాపాడుకోవాలో అందరికీ తెలిసిపోయిందా? వాళ్ళని కూడా కాపాడుకుని పోతేనే మనం సోల్జర్. అదర్వైజ్ వాళ్ళు వెనకే ఉంటారు, మనకు సైనిక బలం తగ్గుపడిపోతుంది కదా. మరి ఇది అయిన తర్వాత డబుల్ రోప్ చేయాలి మనం.
ఓకే సార్ అయిపోయింది రేపు డబుల్ రోప్ డబుల్ రోప్ అంటే అక్కడ రోప్ లేదు కదా కానీ ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తాం మనకు కావాలి కమాండ్ స్టూడెంట్ గారు చూపిస్తాం ఓకే భీకర దృశ్యం అలలు కసిన తడియాల తడి ఆగ్రహ తేజమై రూపుదాల్చిన సత్యం మాతృప్రాణ పరాయణ దీక్షా పర్వం అహో ఆరంభం అధిగోపలు నిశ్శబ్దం పగిలి మొక్కలవుతున్న భీకర దృశ్యం అలలు కసిన తడియాల తడి ఆగ్రహ తేజమై రూపుదాల్చిన సత్యం మాతృప్రాణ పరాయణ దీక్షా పర్వం అహో ఆరంభం జయగీతము పాడగా లీనా వీడే
కన్ని అర్థం చెయ్యాలే కన్ని చూసే సైనికుడై రాదా పెదవు భయము లేని ధైర్యం వేరే పడుకు జీవుల ఆశ దీపం వేరే కన్నీరు పొడిచే నాయకుడై Come on.
My dear friends, and students, my media will be able to see us later. We like that. We are coming with a Sunday Sunday. Okay, thank you. Judge him.